కడప జిల్లా పరుమామిళ్ల మండలం గానుగుపెంట గ్రామ పంచాయతీలోని రేపల్ల దళితవాడలో స్థానికులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కనీస డ్రైనేజీ, సీసీ రోడ్లు సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వారు వాపోయారు. రేపల్లె గ్రామ దళితవాడకు చెందిన ప్రజలు 19 న్యూస్ రిపోర్టర్ తో మాట్లాడుతూ రేపల్లె గ్రామ దళితవాడలో దాదాపు 100 కుటుంబాలు ఉన్నాయని, కానీ ఆ గ్రామానికి తరాలు మారుతున్న శ్మశానానికి స్థలం ఎంతవరకు ప్రభుత్వం కేటాయించలేదని వారు ఆరోపించారు. అదేవిధంగా మృతి చెందిన వారిని గ్రామ సమీపంలో ఉన్న చెరువు లోతట్టు ప్రాంతంలో వేస్తున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా శవాన్ని తీసుకుని చెరువు లోతట్టు ప్రాంతాలకు వెళ్లాలన్నా దారి లేక కంప చెట్ల మధ్య పోవలసిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆరోపించారు. ఒకవైపున శ్మశానం లేక మరోవైపున వెళ్లడానికి దారి లేక ఎన్నో అవస్థలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇంటి స్థలాలు లేక ఒకే ఇంటిలో 2 కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని వారు వాపోయారు. ఈ విషయంలో సంబంధించిన విఆర్ఓ సునీతకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. కేవలం దళితులు అన్న సాకుతో అధికారులు, రాజకీయ నాయకులు కాదరు చేయడం లేదని వారు ఆరోపించారు. దళితవాడ కాలనీలో సీసీ రోడ్లు వేశారే తప్ప రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ కాలువలు లేక మురికి నీటితో ఇబ్బందులు పడుతున్నామని వారు ఆరోపించారు.